తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడిలో అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఈ విషయంలో రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి షా అన్నారు. రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా పెద్దాపురం డివిజన్ పరిధిలో కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామంలో వరి కళ్ళాల్లో తడిసిన ధాన్యాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఉదయం వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి జాగ్రత్త చేసుకుంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు అధైర్యపడాల్సిన పని లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంబడి వ్యవసాయ శాఖ డిడిఐఎస్ మాధవరావు, సివిల్ సప్లై డిమిన్ జైరావు, కిర్లంపూడి సొసైటీ చైర్మన్ చదలవాడ బాబీ, మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాబట్టి ఏ రైతుకి ఇబ్బంది కావాలంటే ఇంకా డివిజన్ దగ్గర ఉంటే సో ఇక్కడ డైరెక్ట్లీ మెసేజ్ టోకన్ ఇచ్చి మేము కొనుక్కుంటాం బాబు నీకేమి ఇబ్బంది లేదు ఎంత ఉంది మందు తరం కనీస మందు అంతా ఉంది